శ్రీ 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 పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి జీవిత చరిత్ర. అందరికీ నమస్తే అండి. ఈనాటి స్వామివారి మరొక ఎపిసోడ్ విందామా. వీరభోజయాచార్యులు వీరపాప మాంబకు అత్రిముని వీరంబొట్లయ్యను అప్పగించుట. ఇదిలా ఉండగా తీర్థయాత్రలకు బయలుదేరిన వీరభోజయాచార్యులు వీరపాప మాంబలు కాశీ గయ ప్రయాగ మొదలగు అనేక పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆ క్రమములో సరస్వతి నదీ తీరమున చేరి అక్కడ గల అత్రి మహర్షి ఆశ్రమానికి చేరెను. ఆయన మీరెవరు, ఎక్కడి నుండి వచ్చినారని ప్రశ్నించెను. అప్పుడు వీరభోజయాచార్యుల వారు, స్వామి, మేము దక్షిణ దేశములోని నందికొండ నందలి పాపాగ్ని మఠం వారము, విశ్వబ్రాహ్మణులము. నన్ను యనమదల వీరభోజయాచార్యులు అందురు. ఈమె నా భార్య పాపమాంబ. మేము పుత్ర సంతానం కోసం ఆ పరమేశ్వరుని ఆజ్ఞానుసారము పుణ్యక్షేత్ర సందర్శనము చేయుచున్నాము. ఇప్పుడు సూర్యాస్తమయ సమయమైనది కావున తమరు అనుగ్రహించి ఈ రాత్రికి మీ ఆశ్రమమున ఉండుటకు అనుజ్ఞనిమ్మని కోరెను. అత్రిముని తన దివ్య దృష్టితో వీరి వివరమంతా గ్రహించి జరగబోవునది తెలిసిన వాడై వారిని తన ఆశ్రమములో ఉండుటకు అనుమతించెను. ఆ రాత్రి భోజన సమయమైనది. విదప ఆ దంపతులు అత్రిముని పాదాలకు నమస్కరించి ఆయన వద్ద కూర్చుండిరి. అప్పుడు ఆ మహర్షి, బిడ్డలారా, మీరు ఇరువురు జ్ఞానవంతులు. మీకు త్వరలోనే సుపుత్ర ప్రాప్తి కలుగుచున్నది. కావున నేను చెప్పునంత వరకు ఈ ఆశ్రమమునందే ఉండుడని చెప్పాను. ఆ దంపతులు అందుకు అంగీకరించి ఆ మహర్షికి సమర్యలు చేయుచు ఆయన వల్ల అనేక యోగ రహస్యములు తెలుసుకొనుచు ఆనందముగా కాలం గడుపుచుండిరి. ఇట్లు 6 నెలలు కాలము గడిచిన పిదప ఒకరోజు అత్రిముని, ఓ పుణ్యదంపతులారా, మీరిక మీ స్వగ్రహానికి వెళ్ళండి అంటూ తనచే పెంచబడుచున్న వీరంబొట్లయ్యను ఆ దంపతుల చేతిలో పెట్టెను. ఆ బాలుని ఎత్తుకుని ముద్దాడి అత్రి మహర్షి ని ఆ బాలుడెవరని ప్రశ్నించిరి. అప్పుడు ఆ ముని వారికి జరిగిన విషయమంతా చెప్పి, నేను ఈ బాలుణ్ణి 6 నెలల నుంచి ఆవుపాలు పోసి పెంచుతున్నాను. ఈ పిల్లవాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే, కానీ సామాన్య బాలుడు కాదు. ఈ బాలుని శరీరంపై ఈగ కానీ దోమ కానీ వాలవు, చీమ ప్రాకదు, ఎండలో నిలబెట్టిన నీడ ఏర్పడదు. ఒకరోజు నేను ఈ బాలుణ్ణి ఎండలో కూర్చోబెట్టగా ఒక పెద్ద పాము వచ్చి ఎండ తగులకుండా తన పడగను విప్పి పెట్టినది. చిన్నతనమునే ఇన్ని మహిమలు చూపిన ఈ బాలుడు రానున్న రోజుల్లో విశ్వగురుడుగా వెలుగుచున్నాడు. కావున మీరు ఇతనిని తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా పెంచుకొనుడు అని చెప్పి వారిని ఆశీర్వదించి పంపెను. ఆ దంపతులు సంతోషముతో ఆ బాలుణ్ణి ఈశ్వర ప్రసాదంగా భావించి తమ స్వగ్రామానికి చేరుకుని జరిగిన విశేషాలు తమ బంధుమిత్రులకు తెలియపరిచి ఆ బాలునికి చక్కగా పెంచుకుంటూ ఆనందంగా ఉండిరి. ఇదండి ఈనాటి బ్రహ్మంగారి జీవిత చరిత్ర. తిరిగి మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ మన ఛానల్ని వీలైనంత వరకు షేర్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. ధన్యవాదాలు. జై గురుదేవా.